நம்பனை ஞாலம் படைத்தவனே திருமார்பனை உம்பர் உலகினில் யார்க்கும் உணர்வறியால் தன்னை கும்பினரர்கள் ஏத்துவரேலும் அவர் கண்டீர் எம்பல் பிறப்பிடை தோரே எம் தொழு குலம் தாங்களே ஆழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீசைலாபிஜனாம்புராசிசினம் ஸ்ரீகிருஷ்ண தாத்தாத்மஜம் ஸ்ரீசைலான்வய தேவநாத சுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோஹ ந்யஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்ப்ரந்த சகோர சந்திரவஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பரம பாகவதோத்தமுலாரா, ஆழ்வார் ஸ்ரீசுக்தினந்து நேடு நம்மாழ்வார்லு விரசிச்சினటువంటి திருவாய்மொழி அனே திவ்ய பிரபந்தములో మూడవ శతకములో ఏడవ దశకములో ఎనిమిదవ పాశురాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. నంబనై జ్ఞాలం బడైత్తవనై తిరుమార్బనై ఉంబర్ ఉలగినిల్ యార్కం ఉణర్వరియాన్ తన్నై కుంబి నరగర్గల్ ఏత్తువరేలం అవర్గండీర్ ఎంపల్ పిరప్పిరైదోరు ఎంతొళుకులం తాంగళే అని ఈ పాశురం. నంబనై జ్ఞాలం పడైత్తవనై, నంబనై అంటే అందరికీ విశ్వాసశాలియగు భగవంతుడు. జ్ఞాలం పడైత్తవనై, ఈ జ్ఞానాన్ని ఇచ్చిన ఆ స్వామి. తిరుమార్వనై, లక్ష్మీదేవిని తన యొక్క వక్షస్థలములో ఉంచుకున్నటువంటి స్వామివారు. ఉంబర్ ఉలగెనిల్ యార్కం ఉణర్వరియాంతన్నై, ఉంబర్ ఉలగనిల్ ఆ దేవలోకంలో ఉండేవారికి కూడా ఎవరికి కూడా అర్థం కానటువంటి తెలియరానటువంటి ఆ స్వామిని. కుంభి నరగర్గల్, కుంభీపాకం అనే ఒక నరకములో ఉన్నటువంటి వారు కూడా. ఏత్తు వరేలం అవర్గండీర్, ఎవరైనా ఆ కుంభీపాక నరకంలో ఉండి ఎవరైనా ఆ స్వామివారిని ధ్యానిస్తే కూడా వారు కూడా మాకు ఎంపల్ పిరప్పిరైదోరు. ఎంపల్ పిరప్పిడైదోరు అంటే మా యొక్క జన్మ జన్మాంతరములయందు ఎం తొళుకులం తాంగళే, మా వంశానికి అంతటికీ, మా వంశంలో ఎంతమంది ఉన్నారో అందరికీ వారే మాకు ప్రాప్యులు, మోక్షగాములు, వారే ఆశ్రయింపదగిన వారిన విషయాన్ని తెలియజేస్తున్నారు ఈ పాశురంలో చాలా సంగ్రహంగా. అట్ల విశేషం ఏమిటి అంటే నంబనై అంటే రక్షకత్వేనే విశ్వసనీయ, రక్షకత్వం అనే భగవంతునికి ఉంది, దానివల్ల ఆయన విశ్వాసపాత్రుడుగా ఉంటున్నారు. అంటే ఎవరిని విశ్వసిస్తాం మనం? ఎవరైతే మనల్ని సంపూర్ణంగా రక్షిస్తారో వారినే మనం విశ్వసనంగా పెట్టుకుంటాం. ఆ విధంగా ఉన్నటువంటి ఆ స్వామివారు. నంబనై సపిత్రాహ చ పరిత్యక్తః సురైశ్చ మహర్షిభి త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః. ఆ కాకాసుర వృత్తాంతం మనకు తెలిసినదే. అంటే ఏ విధంగానైతే అన్ని దేవలోకాలు ఇవి అక్కడ ఇక్కడ ఋషులు అందరినీ ప్రార్థించినటువంటి వారు నేరుగా చివరకు తమేవ శరణం గతః, అక్కడ ఆ యొక్క స్వామివారి దగ్గరే వచ్చి ఆయన ప్రార్థించారట. ఆ విధంగా ఎవరైతే తన రక్షిస్తారో వారినే. నంబనై రఘువంశంలో కూడా సపితర సపిత పితరస్తాసాం కేవలం జన్మహేతవ అని రఘువంశంలో ఆ యొక్క రాజుగారి గురించి చెబుతూ
అక్కడ ఉన్న ప్రజలకు ఉన్నటువంటి ఎవరైతే తండ్రులు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కేవలం జన్మచేత పిత మాత అయ్యారు. కానీ ఈ రాజు మాత్రమే సపిత పితరస్తాసాం కేవలం జన్మ హేతవః, వాళ్ళు జన్మానికి హేతువులుగా ఉన్నారు కానీ మొత్తం పరిపాలించడం ఆ రాజే అని ఏ విధంగా ఆ రఘువంశంలో చెప్పబడిందో ఆ విధంగా ఆ భగవంతుడే సర్వరక్షకుడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. నంబనై, ఎటువంటి దుర్దశ ఉన్నా కూడా సరే, ఆ సమయంలో లేకపోయినా సరే, మనకు ఆ జ్ఞానం ముందరే భగవంతుణ్ణి ఎవరైతే కొలుస్తారో వారికి అర్థం. జ్ఞానం పడైతవనై, మనకు జన్మ ఆ మానవ జన్మ అనే దుర్లభం, అటువంటి మానవ జన్మ ఇచ్చి భగవంతుణ్ణి సేవించేటట్టుగా చేస్తున్నారు. ఆ జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? ఆ భగవంతుడే ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మానవులకు మాత్రం ఇచ్చారు. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ శరీరాన్ని భగవంతుని కొరకు సమర్పించాలి. ఈ జ్ఞానం ఇచ్చింది దేనికి అంటే భగవంతుని కొరకు ఇచ్చారు. అటువంటి జ్ఞానం పడైతవనే జగత్ సృష్టి స్థితి లయానికి కారకుడుగా ఉన్నటువంటి ఆ భగవంతుడు. యథోవాచో నివర్తంతే అని చెప్పినట్టు భగవంతుని వైభవం ఉంటే, యథోవాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసత్వ తద్బ్రహ్మ అని వేదవాక్యం చెప్పినట్టు, ఎక్కడి నుండైతే ఈ యొక్క సృష్టి స్థితి లయమవుతుందో అది బ్రహ్మ. ఆ పరంబ్రహ్మ ఎవరు? శ్రీమన్నారాయణుడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. జ్ఞానం పడైతవనై, ఆ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ముకుందమాలలో జిహ్వే కీర్తయ కేశవం, ఈ నాలుగుతో ఆ యొక్క కేశవాన్ని పలకండి, కేశవ నారాయణ మాధవాన్ని పలకండి. మురరిపుం చేత, ఆ మురరిపుణ్ణి మనస్సు చేత ధ్యానించండి. భజ శ్రీధరం, ఆ శ్రీధరుణ్ణి భజించండి. పాణిద్వంద్వ సమర్చయ, రెండు చేతులతో వారికి అర్చన చెయ్యండి. అచ్యుత కథ త్వం శృణు, ఆ అచ్యుతుని యొక్క కథను మనం వింటూ ఉండాలి. శ్రోత్రద్వయ, దేనితో? చెవులతో. కృష్ణం లోకయ లోచనద్వయ, ఆ కృష్ణుణ్ణి ఈ కళ్ళతో చూస్తూ ఉండు. హరేర్గచ్చాంగ్రి యుగ్మాలయం, ఈ పాదములు ఎందుకున్నాయి? ఆ స్వామివారికి ఆ గుడికి వెళ్ళడానికి కొరకు ఆ పాదములు ఉన్నాయి. జిగ్రగ్రహణ ముకుంద పాద తులసీం, ఆ భగవంతుని యొక్క పాద తులసిని వాసన పీల్చడానికి కొరకు ఈ ముక్కులున్నాయి. మూర్ధన్న మాధోక్షజం, ఈ శిరస్సు ఎందుకుంది? ఆ స్వామివారిని నెత్తిన పెట్టుకోవడానికి. ఈ విధంగా ఉన్నటువంటి జ్ఞానం పడైతవనై, జ్ఞానం ఎందుకోసం ఇచ్చారంటే దీనికోసం ఇచ్చారట. అటువంటి తిరుమార్బనై నంబనై జ్ఞానం పడైతవనై తిరుమార్బనై, లక్ష్మీని తన వక్షస్థలంలో ఉంచుకున్నవారు. ఎందువల్ల అంటే దానికే యస్యావీక్షముఖం తదింగిత పరాధీనో విధత్తేఖిలం, ఆ లక్ష్మీదేవిని చూసి మన అందరినీ ఆ స్వామివారు కాపాడుతున్నారు. లక్ష్మీదేవి ఉన్నారు కాబట్టే, ఆ పిరాట్టి ఉన్నారు కాబట్టే మనమందరికీ కూడా ఎటువంటి పాపము చేసినా కూడా నకశ్చిన్ నాపరాధ్యతి అనే విషయాన్ని తెలియజేసి భగవంతునికి మన పైన అనుగ్రహం చేస్తున్నారు. అటువంటి లక్ష్మీదేవిని వక్షస్థలంలో ఉంచుకున్నటువంటి ఆ స్వామివారిని ఉంబర్ ఉలగెనిల్ యార్కం ఉణర్వరియాంతన్నై, ఉంబర్ ఉలగినిల్ అంటే ఆ దేవలోకంలో పైలోకంలో ఉండేవాళ్ళు దేవతలకు అందరికీ కూడా ఎవరికీ కూడా వారి గురించి ఏమీ తెలియదట. ఎందువల్ల తెలియదంటే అదే యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాహ అని చెప్పినట్లు, ఇషుక్షయాన్ నివర్తంతే నా అంతరిక్ష క్షితిక్షయాత్ మతిక్షయాన్ నివర్తంతే నా గోవింద గుణక్షయాత్ అన్నట్టు, అక్కడ మన యొక్క మనస్సులో ఆ భగవంతుని నామాలు రాలేదు కానీ భగవంతుని గొప్పతనం పోలేదని ఎన్ని శ్లోకాలు చెప్పబడ్డాయో దాని సిద్ధాంతంగా తీసుకుని ఆ భగవంతుని యొక్క ఉంబర్వలగనిల్ యార్కుం తనర్వరియా ఉణర్వరియాన్ తన్నై, వారి యొక్క గుణాన్ని తెలుసుకోలేని వాళ్ళుగా ఉన్నాం. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అన్నట్లు, ఎక్కడైతే నా భక్తులైతే ఎవరందరూ పూజిస్తారో వారి దగ్గర నేను ఉంటానని స్వామి తెలియజేస్తున్నారు. అమరర్కి అరియానై తమర్గట్కి ఎలియానై అని ఆళ్వారు పాసురం. అంటే అమరర్కి అరియానై, అమరర్ అంటే దేవతలకు తెలుసుకోలేకపోతారు. ఎందుకంటే వారికి మనకు జరాభరణ భయం లేదు కదా అని అనుకుంటూ వాళ్ళు ఒకవేళ గర్వంగా ఉండొచ్చు ఏమో, కానీ భగవంతునికి ఎవరు ఇష్టం అంటే
తమర్ఘట్కు ఎలియానై. తమర్ఘట్కు అంటే ఈ జీవరాశులకు, ఈ భక్తులకు చాలా సులభుడు. అంటే కృష్ణావతారం తీసుకుని గోకులంలో మనతో కూడా ఆడుకున్నటువంటి ఆ స్వామి అమరర్కు అరియానై, తమర్ఘట్కు ఎలియానై అనే పాసురాన్ని తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. అతిదూరం అభక్తానాం భక్తానాం పురతస్థితం. అతిదూరం అభక్తాన, ఎవరైతే భగవంతుని మీద నమ్మకం లేదో వారికి భగవంతుడు భగవంతుడిగా తెలియాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి పురతస్థితం, వెంటనే ముందర ఉంటారట భగవంతుడు. అటువంటి ఆ స్వామివారిని నంబనై జ్ఞాలంబడైత్తవనై తిరుమార్వనై ఉంబర్ ఉలగ నెల్యార్కం ఉణర్వరియాంతన్నై. తరువాత చాలా ముఖ్యంగా భాగవత శేషత్వం అంటే ఎంత విశేషం తెలియజేస్తున్నారు. కొంబి నరగర్గల్ ఏత్తు వరేలం అవర్గండీర్. ఎన్నో నరకములు ఉన్నాయి, ఆ నరకముల యొక్క విశేషాలు, ఆ యొక్క ఎవరెవరికి ఏమేమి శిక్షలు అనే విషయాన్ని గరుడ పురాణంలో చెప్పబడింది. కుంభీ నరకం అనే విషయాన్ని చూస్తే ఏమంటే, గరుడ పురాణంలో భగవంతుడు స్వయంగా ఆ గరుత్మంతునికి సమాధానంగా, నరకానాం స్వరూపం మే వద యేషు వికర్మినః పాత్యంతే దుఃఖభూయిష్ట తేషాం భేదాంశ్చ కీర్తయ. గరుత్మంతుడు ఆ స్వామివారి దగ్గరకు వచ్చి, అయ్యా ఏమేమి నరకాలు ఉన్నాయి, అది ఏమి, ఎందుకు ఆ నరకాలు ఉన్నాయి, భక్తులకు ఏదైనా ఉందా, లేదు నీ ద్వేషులకు ఉందా అని అడిగినప్పుడు భగవంతుడు, నరకాణాం సహస్రాణి వర్తంతే హి అరుణానుజ. ఓ అరుణునికి అనుజుడుగా ఉన్నటువంటి గరుత్మంతుడా, నరకాలు వేల కొలది నరకములు ఉన్నాయి. అటువంటి నరకములలో ముఖ్యంగా ఏమంటే, రౌరవం మహారౌరవం తర్వాత కుంభీపాకం అనే ఒక నరకం ఉంది. కాబట్టి ఆళ్వార్లు కుంభి నరగర్గల్ అన్నారు. ఆ నరకం అనేది ఏమి అని మన పురాణాన్ని చూసినప్పుడు, అతఃపరం భీమతరం తప్త కుంభం నిబోధమే. తప్త కుంభం అంటే ఒక పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండ ఆ యొక్క వేడి చేత అక్కడ నూనె పోయబడి ఉంటుంది. ఎట్లా అంటే, తప్త కుంభావన్ని జ్వాల సమన్వితాహ, అది బాగా మండుతూ ఉంటుంది. దాంట్లో ఏముంటుంది అంటే, జ్వలత్ అగ్నిచయాహ, బాగా అగ్ని బాగా మంట పుట్టించి ఉంటుంది. తప్త తైలాహ, నూనె వేసి ఉంటుంది, అది తప్తం అంటే వేడి చేయబడి ఉంటుంది నూనె. అయచూర్ణ పూరితాహ, అయహ అంటే ఇనుము, ఇనుము పొడిగా చేసి ఆ ఇనుము పొడిని కూడా ఆ యొక్క నూనెలో పోసి బాగా మండుతూ ఉంటుంది అన్నమాట. ఏషు దుష్కృత కర్మాణ యామ్యై క్షిప్తాహి అధోముఖాహ, అది బాగా మండుతూ ఉంటే అంటే నూనె మండుతూ ఉంది, ఆ అగ్ని యొక్క ఆ ఇనుము యొక్క విషయాలు ఆ పొడులన్నీ మండుతూ ఉంది, దాంట్లో ఎవరైతే పాపం చేశారో వారిని అధోముఖంగా అంటే ముఖాన్ని లోపల పెట్టి పెడతారట. అటు ఆళ్వార్లు ఏం చెప్తున్నారంటే, అంత మహాఘోరమైన ఆ కుంభీపాక నరకంలో ఉన్నటి వారు కూడా ఎవరైనా కృష్ణ అనంత ముకుంద వైకుంఠ గోవింద నారాయణ అని ఎవరైనా ఒక్క మాట చెప్తే, కుంభి నరగర్గల్ ఏత్తు వరేలంబవర్గండీర్, ఎవరైనా కుంభీపాక నరకంలో పడి తర్వాత భగవన్నామస్మరణ ఒకసారి చేస్తే వారు ఎటువంటి వారైనా సరే, ఏత్తు వరేలం అవర్గండీర్ ఎటువంటి వారైనా సరే, ఎంపల్ పిరప్పిడైదోరే, ఎంపల్ పిరప్పిడైదోరే అంటే మాకు పలు జన్మందెల్ల, పలు జన్మల ఎందు అంటే ఎవరైతే ఎంత పాపం చేసినా భగవన్నామ స్మరణ చేస్తే, పాపిష్ట క్షత్రబంధుశ్చ పుండరీకశ్చ పుణ్యకృతే. ఆ క్షత్రబంధువు ఏ విధంగా అయితే చివరి క్షణంలో ఆ నారాయణ అని చెప్పి పుణ్యలోకాన్ని పొందడు, అలాంటి వాళ్ళు కూడా మాకు పరమ ప్రాప్యులు, వారే భాగవతులు, భగవంతుని యొక్క అనుసంధానం చేసిన వారు. కాబట్టి కృతావర్తే మహాతైలే క్వాత్యంతే పాపకర్మిణ, వారందరూ కూడా ఈ మహాతైలములో వేడి చేయబడినటువంటి ఎవరైతే బాగా కష్టపడ్డారు, అన్ని సంవత్సరాలు పాపాన్ని అనుభవించారో వాళ్ళు తర్వాత ఒక్క నిమిషం భగవంతునామ స్మరణ చేస్తే వారి ఎందు కూడా మాకు ఆ భాగవత శేషత్వం మాకు కావాలి అంటున్నారు నమ్మాళ్వార్లు. దానికి తర్వాత ఎంపల్ పిరప్పిడైదోరే, మాకు పలు జన్మలయందు వారు, వారొక్కరే మాకు పరమ ప్రాప్యులు, పరమ భాగవతులు, పరమ మార్గదర్శకులు కాదు, వారి వంశంలో ఎంతమంది ఉన్నా పాపం చేసినా కూడా పర్వాలేదు. అటువంటి వారు అందరూ కూడా ఎవరైతే ఆ పుణ్యాత్ముల యొక్క సాంగత్యం కలిగి ఉన్నారో
వాళ్ళందరూ కూడా ఎం తొడు కులం తాంగళే మా యొక్క వంశంలోని అందరికీ, అంటే ఒక మఠాన్ని మనం ఆశ్రయిస్తాం, ఆ మఠంలో ఉండే స్వామివారే మా వంశానికి ఆచార్య పురుషులు అని చెప్పేటట్టుగా, ఆ వెంకటేశ్వర స్వామియే మా కులదైవము అని చెప్పేటట్టుగా, ఆ నరసింహస్వామియే మా కులదైవం అని చెప్పేటట్లుగా నమ్మాళ్ళవారిలో ఇక్కడ మాకు ఎవరైతే కుంభీపాక నరకాన్ని అనుభవించిన తర్వాత వారు ఆ భగవంతుని నామస్మరణ చేస్తే వారికి భగవంతుని ఏ విధంగా ఆశ్రయించారో, ఎటువంటి భగవంతుణ్ణి, జ్ఞానమిచ్చినటువంటి మహావిశ్వాసపాత్రుడైనటువంటి నిత్య రక్షకుడైనటువంటి బా లక్ష్మీదేవిని తన యొక్క హృదయంలో ఉంచుకున్నటువంటి ఎంతమంది దేవతలు ఉన్నా వారి ద్వారా తెలుసుకోలేనటువంటి మన భక్తులకందరికీ సులభమైనటువంటి ఆ స్వామిగా ఎవరైతే ప్రార్థిస్తారో అటువంటి వారందరూ కూడా మాకు మహాపురుషులే, పుణ్యాత్మలే అని చెప్పి వివిధ జన్మల యందు నీ నామస్మరణ చేసిన వారే మాకు పరమ భాగ్యులు, వారి యొక్క వంశమే మా వంశం వారికి ఆచార్యులుగా మేము తీసుకుంటాం. అంటే ఆచినోతి శాస్త్రార్థాన్ని ఎస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని చెప్పినట్టు, ఎవరైతే భగవన్నామస్మరణ చేస్తూ ఇతరుల్ని కూడా సేవింపజేస్తారో అటువంటి వారందరూ కూడా మాకు మార్గదర్శకులుగానే ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అటువంటి వారు దుఃఖ అనుభవాన్ని ఎవరైతే పొందారో, అంటే పాపము చేసినా కూడా ఆ భగవన్నామస్మరణ చేత వారు పుణ్యాత్ములయ్యారు, అటువంటి వారు ఎవరైనా కూడా పర్వాలేదు, వారందరూ మా యొక్క కులానికి అంటే సమూహానికి మా వంశానికి అందరికీ వాళ్లే గొప్పవాళ్ళు, వాళ్లే పరమప్రాప్తులనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ యొక్క పాశురములు నంబనై నాళం పడైత్తవనై తిరుమార్బనై ఉంబర్ ఒలగనిల్ యార్కం ఉణర్వరియాన్ తన్నై కుంభి నరగరుగల్ ఏత్తువరేలం అవర్గండీర్ ఎంపల్ పిరప్పిడేదోరి ఎం తొళు కులం తాంగళే అని నమ్మాళ్ళవారు ఈ పాశురంలో ఎంతటి అపరాధం చేసినా భగవన్నామస్మరణ చేత చేసిన వారే మాకు పరమ ప్రాప్యులని విషయాన్ని తెలియజేశారు. నమ్మాళ్ళవారు ఎంబ్రమానార్ దేశికం తిరువడిగలే శరణం. నంబనై జ్ఞాలం పడైత్తవనై తిరుమార్బనై உம்பர் உலகினில் யார்க்கும் உணர்வறியால் தன்னை கும்பினரர்கள் ஏத்துவரேலும் அவர் கண்டீர் எம்பல் பிறப்பிடை தோரே எம் தொழு குலம் தாங்களே ஆழ்வார் திருவடிகளே ஏ சரணம்.